వెల్కమ్ టు ఎమ్మెల్టీ తెలుగు ఛానల్ ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్ అయితే రావడం జరిగిందండి ఆ టాపిక్ ఏంటంటే బీఎస్సి కార్డియాలజీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అయితే నేను ఇక్కడ కంప్లీట్గా ఎక్కువ వీడియోలు అయితే చూపిస్తానండి అసలు శాలరీ అంత రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడాను సో ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి అప్పుడు మాత్రమే నా యొక్క వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో అందుకోసమే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు ఈ వీడియోలో ఏమేమి టాపిక్స్ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను అంటే ఇక్కడ చూపించాను చూడండి అసలు బీఎస్సీ కార్డియాలజీకి సంబంధించి ఎలిజిబిలిటీస్ ఏంటి అని చాలామందికి తెలియదు సో అది దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది అనేది దాని గురించి అండ్ నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది మెరిట్ బేసా లేదంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా లేదనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను అండ్ నెక్స్ట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీ అండ్ అంటే మనకి కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా చెప్తానండి అండ్ నెక్స్ట్ ఫీజు అనేది ఎంత పే చేయాల్సి పే చేయాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ శాలరీ వైజ్ చూసినట్టయితే మనకి ఎంత శాలరీ వస్తుంది ఈ యొక్క కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ అబ్రాడ్లో అయితే ఏ విధంగా అండ్ నెక్స్ట్ సిలబస్ అనేది ఏమేమి సిలబస్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ అడ్మిషన్ అనేది స్టార్ట్ అయ్యిందా లేదా వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువ వీడియోలు అయితే నేను మీకు కంప్లీట్గా చూపిస్తానండి సో ఫస్ట్ నుంచి లాస్ట్ వన్ వినడానికి ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి బిఎస్సీ కార్డియక్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ మనకి డిగ్రీ నేమ్ చూసినట్టయితే బీఎస్సీ కార్డియక్ టెక్నాలజీ అండ్ డిగ్రీ టైప్ చూసినట్టయితే ఇది మనకి అండర్ గ్రాడ్యుయేట్ ఇక్కడ మీకు అండర్ గ్రాడ్యుయేట్ అని చెప్పి ఎందుకని అంటున్నాం అంటే యూజీ కోర్సెస్ అంటాం కదండి యూజే అంటే మనకి అండర్ గ్రాడ్యుయేట్ని యూజీ అని చెప్పి అంటాం ఓకే డిగ్రీ డ్యూరేషన్ మనం చూసినట్టయితే త్రీ టు ఫోర్ ఇయర్స్ అని చెప్పించారు కదండి మనకి ఫోర్ ఇయర్స్ అయితే ఎక్కువ కోర్స్ అనేది ఉంటుంది ఓకే ఇది ఫోర్ ఇయర్స్ కోర్స్ అండ్ నెక్స్ట్ మనకు అసలు ఎంట్రన్స్ ఎగ్జామ్ బేసా మెరిట్ బేసా అసలు ఏ విధంగా సెలక్షన్ అనేది ఉంటుంది అనేది కూడా నేను నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీస్ క్రైటీరియా చూడండి టెన్ ప్లస్ టూ సైన్స్ స్ట్రీమ్ అంటే మీరు బైపీసీ చదివ ఉండొచ్చు లేదు అంటే ఆర్ ఈక్వల్ అంటే ఏదైనా కూడా సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కనుక మీకు టెన్ ప్లస్ టూ ఎడ్యుకేషన్లో ఉన్నట్టయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ఓపెన్లో చదివినప్పటికీ కూడా ఈ యొక్క కార్డియాలజిస్ట్ టెక్నాలజీకి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చండి అది కూడా ఎప్పుడు ఏంటనేది నేను చెప్తాను ఓకే అండ్ నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ కనుక మీరు చూసినట్టయితే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆర్ మెరిట్ ఓకే ఇక్కడ మనకి రెండు విధాలుగా కూడా అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద మీరు జాయిన్ అవ్వచ్చు లేదంటే మెరిట్ని బట్టి కూడా మీరు జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది సో మళ్ళీ కింద కామెంట్స్లో అడుగుతారు మేడం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తేనే క్వాలిఫై అయినట్ట లేదంటే లేదా మెరిట్ వస్తేనే అని చెప్పి మెరిట్ వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే సీట్ వస్తుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇన్ కేసు ఎవరన్నా రాసి ఉంటే వాళ్ళు కూడా ఈ యొక్క అడ్మిషన్ అనేది ఇచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు కట్ ఆఫ్ కనుక చూసినట్టయితే మనకి నార్మల్గా వాళ్ళకి మా వాళ్ళు మనకి ఇక్కడ ఒక కట్ ఆఫ్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు సో అదైతే నేను మీకు చెప్తాను కట్ ఆఫ్ కనుక మీరు చూసినట్టయితే హైయెస్ట్ హయెస్ట్ సెవెన్ ట్వంటీ మార్క్స్ నీట్ అండి అండ్ నెక్స్ట్ చూద్దాము ఈ హైయెస్ట్ దగ్గర సెవెన్ ట్వంటీ మార్క్స్కి మనకి బీఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఆర్డెక్ టెక్నాలజీ సంబంధించి సీట్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఎంట్రన్స్ అనేవి మనకి ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి అంటే నీట్ రాయాలి అండ్ నెక్స్ట్ ఎయిమ్స్కి సంబంధించి అండ్ ఎస్ఎస్ఈంకి సంబంధించి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాయాల్సి వస్తుంది ఇన్ కేసు రాయాలనుకున్న వాళ్ళు లేదు అంటే లేదు ఆల్రెడీ మనకి నీట్ అయిపోయింది కాబట్టి మనకిప్పుడు నీట్కి ఎలిజిబిలిటీ అయితే ఉండదు ప్రజెంట్ అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తారు కదండి ఆల్రెడీ సైన్స్ స్ట్రీమ్ అనేది ఉండాలి నెక్స్ట్ బీఎస్సి కార్డియాక్ టెక్నాలజీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పించారు సో ఇక్కడ మీకు చూసినట్టయితే ఫస్ట్ నుంచి ఉండదు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బీఎస్సీ ఇన్ కార్డియాక్ టెక్నాలజీ డిపెండ్స్ ఆన్ ది కాలేజ్ ఆర్ యూనివర్సిటీస్ పాలసీస్ ఇది కార్డియాలజీ టెక్నాలజీ సంబంధించి కాలేజెస్ అండ్ యూనివర్సిటీ యూనివర్సిటీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ కంప్లీట్ టెన్ ప్లస్ టూ సైన్స్ విత్ ఏ మినిమమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అంటే మీకు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి అండ్ నెక్స్ట్ చూడండి బిలో వీ హ్యావ్ లిస్టెడ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా దట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నీడ్ టు అంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ ప్రకారం ఏదైతే మనకి ఇష్యూ చేస్తారో అప్లికేషన్ సంబంధించి కానివ్వండి అడ్మిషన్ సంబంధించి కానివ్వండి ఆ క్వార్డర్ ప్రకారమే జరగడం అనేది ఉంటుందండి ఇక ఎలిజిబిలిటీస్ కూడా అదే విధంగా తీసుకోవడం జరుగుతుంది ఇక బీఎస్సి కార్డియాలజీ టెక్నాలజీకి అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ క్లియర్ టెన్ ప్లస్ టూ సైన్స్ ఫ్రమ్ ఇయర్ రికగ్నైజ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ విత్ విత్ మినిమం అగ్రిగేట్ స్కోర్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఎవరైతే ఎక్కువ బీఎస్సీకి ఆర్డియాలజీకి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి ఉండాలి అండ్ నెక్స్ట్ చూడండి ది మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఇన్ ది లాస్ట్ క్వాలిఫికే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే లాస్ట్ అంటే మీరు ఇంటర్మీడియట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ లాస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కింద వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే మీకు ఇంటర్మీడియట్లో ఎక్కువ సబ్జెక్ట్స్లో మీరు క్వాలిఫై ఉండాలి ఓకే అంటే ఈ సబ్జెక్ట్స్ క్వాలిఫై అయితే సరిపోద్ది మేడం రిమైనింగ్ అవసరం లేదంటే అన్నీ కూడా మీరు క్వాలిఫై ఉండాలి ఓకే ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే వాళ్ళు కూడా ఎంట్రెన్స్ ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫై అయ్యి ఉండాలి అని చెప్పి వాళ్ళు కట్ ఆఫ్ కూడా ఏవైతే ఇవ్వడం జరిగింది సో అది కూడా మీరు చూసాం నెక్స్ట్ మనకి ఫీజ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను ఇక్కడ మీరు ఫీజ్ ఫర్ ది ఎంటైర్ డ్యూరేషన్ కనుక చూసినట్టయితే ఫిఫ్టీ టు ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం కూడా నేను చెప్తానండి ఏంటి అంటే మేడం ఫిఫ్టీ థౌజండ్ స్టార్ట్ చేసి మనకి ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది అన్నారు కదా అన్ని కాలేజెస్కి లేదు అంటే అన్ని యూనివర్సిటీకి ఇదే ఇదే విధంగా ఉంటుందంటే ఇదే విధంగా అయితే ఉండదండి ఎందుకంటే డిపెండ్ ఆన్ కాలేజ్ మనకి ఫీజ్ స్ట్రక్చర్ కనుక చూసినట్టయితే సో కొన్ని కొన్ని కాలేజెస్ మనకి ఎక్కువ ఉంటాయి కొన్ని కొన్ని కాలేజెస్ తక్కువ ఉంటాయి యూనివర్సిటీలు ఎక్కువ ఉండొచ్చు కొన్ని వాటిలో తక్కువ ఉండొచ్చు సో డిపెండ్ ఆన్ కాలేజెస్ అండ్ డిపెండ్ ఆన్ యూనివర్సిటీ నెక్స్ట్ అసలు యావరేజ్గా శాలరీ అనేది ఎంత ఉంటుంది అనేది కూడా మెన్షన్ చేశారు ఫోర్ ల్యాక్ టు ట్వంటీ ల్యాక్స్ పర్ యానం అంటే పర్ ఇయర్కి వచ్చి మనకి ఫోర్ ల్యాక్స్ దగ్గర నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు కూడా ఈ యొక్క యావరేజ్ శాలరీ అనేది ఉంటుంది అంటే ఇక బీఎస్సీ కార్డియాలజీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి చూడండి ఇక్కడ బీఎస్సీ కార్డియాక్ టెక్నాలజీ అడ్మిషన్స్ కనుక చూసినట్టయితే అడ్మిషన్స్ టు ది కోర్స్ ఆర్ డిఫైన్డ్ బై ది కాలేజ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్

ది కాలేజెస్ ఆఫ్రింగ్ బిఎస్సి కార్డియో టెక్నాలజీ ఫాలో దేర్ ఓన్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఫర్ అడ్మిషన్ ఓకే కాలేజెస్ అనేవి వాళ్ళ యొక్క ఓన్ రిక్వైర్మెంట్తో అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయో అవి కండక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ అడ్మిట్ స్టూడెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ ది రిలివెంట్ టెస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నిమ్స్ చూసినట్టయితే నిమ్స్ మనకి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది అడ్మిషన్కి సంబంధించి బీఎస్సీ పారామెడికల్ కానివ్వండి లేదంటే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మనకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు అందులో క్వాలిఫై అయిన వాళ్ళని ఆ యొక్క ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో అక్కడి నుంచి వాళ్ళైతే సీట్ అలాట్మెంట్ అయితే చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనకి స్విమ్స్కి సంబంధించి ఏపీఎంసెట్ అనేది అయితే వాళ్ళు అడిగారు సో ఏంటంటే ఏపీఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆ యొక్క కాలేజ్లో అడ్మిషన్ అనేది ఇస్తామని చెప్పైతే వాళ్ళు ముందుగానే మెన్షన్ చేశారు సో ఆ విధంగా అనమాట ఎప్పుడైతే ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేస్తే ఆ యొక్క స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఆ యొక్క ఏదైతే రెలివెంట్ టెస్ట్ అనేది పెడతారు కదా అంటే దానికి ఒక టెస్ట్ అని ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెడతారు మీకు ఓకే ఆ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇక్కడ మీకు మార్క్స్కి సంబంధించి అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని సీట్ అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ కింద సమ్ కాలేజెస్ ఆఫర్డ్ అడ్మిషన్ ది డైరెక్ట్ ప్రాసెస్ ది బేసిస్ ఆఫ్ మార్క్స్ స్కోడ్ ఇన్ ది లాస్ట్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఓకే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను చాలామంది వీడియో చూసిన తర్వాత మళ్ళీ నన్ను క్వశ్చన్స్ చేస్తారు ఏమనంటే మేడం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తేనే మాకు సీట్ అనేది ఇస్తారా ఎంట్రన్స్ ఎగ్జామ్ మరి మేము రాయలేదు మాకు రాయకపోతే సీట్ అనేది ఇవ్వరా అని చెప్పి ఇలా చాలామందికి చాలా క్వశ్చన్స్ అనేవి వస్తాయండి సో స్టూడెంట్స్ అని వాళ్ళకి ఈ యొక్క టెన్షన్ అనేది ఉంటుంది ఈ టైంలో సో అందుకని నేను క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి సమ్ కాలేజెస్ ఆఫర్డ్ అడ్మిషన్ త్రూ ది డైరెక్ట్ ప్రాసెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ది లాస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే దీని అర్థం ఏంటంటేనండి కొన్ని కాలేజెస్ వాళ్ళు మాత్రమే అడ్మిషన్ అనేది త్రూ ది డైరెక్ట్ ప్రాసెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్క్స్ స్కోర్ కొన్ని కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ప్రాసెస్ అంటే డైరెక్ట్గా మీకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ స్కోరును బట్టి ఆ యొక్క మీరు క్వాలిఫై అయిన యొక్క ఎగ్జామ్ను బట్టి అంటే మీకు ఇంటర్మీడియట్లో క్వాలిఫై అయిన యొక్క ఎగ్జామ్స్ని బట్టి మీకు డైరెక్ట్గా అడ్మిషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందని వాళ్ళైతే మెన్షన్ చేశారు అంటే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాగిపోయినప్పటికీ కూడా కొన్ని కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తున్నారండి డైరెక్ట్గా మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దెన్ బేస్ చేసుకుని డిపెండ్ ఆన్ మార్క్స్ని బట్టి ఓకే ఆ యొక్క మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని వాళ్ళు డైరెక్ట్ అడ్మిషన్ అయితే ఇస్తున్నారు ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా అది కూడా కొన్ని కాలేజెస్ మాత్రమే ఓకే కొన్ని కాలేజెస్ అయితే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అనేవి పెడుతున్నాయి అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి అక్కడ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నిమ్స్ అని కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదండి కొన్ని కాలేజెస్ వాళ్ళు ఆల్రెడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెడతారు అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది అని కూడా చెప్పాను కదండి సో కొన్ని కాలేజెస్ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టట్లేదు మెరిట్ని బట్టి అంటే మీకు వచ్చిన స్కోర్ని బట్టి తీసుకుంటున్నారు కొన్ని కాలేజెస్ వల్ల ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఆ కండక్ట్ చేసిన మంచి మార్క్స్ వచ్చిన దాన్ని బట్టి మీకు అయితే సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది సో ఇదే అండి అడ్మిషన్ ప్రాసెస్ అనేది అండ్ నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ చూపిస్తాను చూడండి ఓకే జాబ్ ప్రొఫైల్ కనుక మీరు చూసినట్టయితే అండి కార్డియో టెక్నాలజిస్ట్ అండ్ కార్డియాలజిస్ట్ అండ్ మెడికల్ సోనోగ్రాఫర్ అండ్ డయాలసిస్ టెక్నీషియన్ అండ్ ఐసీయూ అసిస్టెంట్ అండ్ నెఫ్రాలజిస్ట్ టెక్నీషియన్ ఓకే జాబ్ ప్రొఫైల్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది ఓకే అండ్ నెక్స్ట్ టాప్ రిక్రూటర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు టాప్ రిక్రూటర్స్కి సంబంధించి అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి ఒకవేళ ఎవరైనా అబ్రాడ్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి కొన్ని మనకి ఇక్కడైతే చూపించారు చూడండి ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు అబ్రాడ్కి సంబంధించి అంటే అబ్రాడ్లో చేయాలనుకుంటున్న వాళ్ళు కోర్స్ అనేది ఓకే ఇక్కడ మీరు చూసినట్టయితే అబ్రాడ్కి సంబంధించి టు అప్లై ఫర్ ఏ బీఎస్సి డిగ్రీ ఇన్ కాడియో వెస్కులర్ టెక్నాలజీ అట్ ఈ యూనివర్సిటీ అబ్రాడ్ యూనివర్సిటీకి సంబంధించి అబ్రాడ్లో అబ్రాడ్లో ఉన్న యూనివర్సిటీకి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే యూ నీడ్ టు ఫుల్ఫిల్ది దీస్ రిక్వైర్మెంట్స్ మీరు ఈ యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే మీకు చూపిస్తున్నారో ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి అండ్ నెక్స్ట్ మీరు ఇవన్నీ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ చూసినట్టే సబ్మిట్ యువర్ క్లాస్ ట్వెల్వ్ మార్క్స్ షీట్స్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ షీట్ అనేది ఉండాలి అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎస్ఓపి ఓకే ఏ స్టేట్మెంట్ మీద మీరు అప్లై చేయాలనుకుంటున్నారో స్టేట్మెంట్ పర్పస్ అనేది ఉండాలి మీరు ఏ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మీద అక్కడ మీరు చదవాలి అనుకుంటున్నారో ఆ యొక్క స్టేట్మెంట్కి సంబంధించిన అంటే ఆ యొక్క స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్కి సంబంధించి కూడా మీకు సర్టిఫికేట్ అనేది ఉండాలి అండ్ నెక్స్ట్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ అక్కడ మనకి ఎల్ఓఆర్ అనేది కూడా ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగా వీళ్ళు ఏవైతే ఇచ్చారో ఇవన్నీ కూడా మీరు అప్లై చేయాలి అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని నుండి అవి కూడా చూపిస్తాను చూడండి అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లైక్ ఐఈఎల్టీఎస్ అండ్ టీఓ ఈఎఫ్ఎల్ ఈ వీటికి సంబంధించిన ఆ యొక్క టె ఈ యొక్క టెస్టులకి సంబంధించి కూడా మీకు సర్టిఫికేట్ అనేది ఉండాలి అండ్ నెక్స్ట్ ఎనీ అదర్ డాక్యుమెంట్ స్పెసిఫైడ్ బై ది యూనివర్సిటీ ఓకే అండ్ నెక్స్ట్ ఎస్సీఐటీ ఏసీటీ మైట్ ఆల్సో బీ రిక్వైర్డ్ ఓకే ఇవి కూడా రిక్వైర్డ్ అని చెప్పి చెప్తున్నారు సో ఇంతవరకు మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ సో ఎవరైతే అబ్రాడ్స్లో చదవాలి అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఎవరైతే అబ్రాడ్లో చదవాలి అబ్రాడ్ యూనివర్సిటీలో అనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓకే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఇప్పటివరకు ఎవరైనా లైక్ చెప్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండర్మైనింగ్ డీటెయిల్స్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను చూడండి ఓకే ఇక్కడ మీకు బీఎస్సీ కార్డియాలజీ సిలబస్ అని చూపించారు బీఎస్సీ కార్డియాలజీ ఫస్ట్ ఇయర్ సిలబస్ మాత్రం నేను చెప్తున్నానండి ఇక్కడ మనకు ఫస్ట్ బేసిక్ ఎనాటమీ అనేది ఉంటుంది ఫస్ట్ ఇయర్లో అండ్ నెక్స్ట్ మైక్రోబయాలజీ అనేది ఉంటుందండి అండ్ నెక్స్ట్ థర్డ్ చూసినట్లయితే ఫిజికల్ ఎనాటమీ అనేది ఉంటుంది నెక్స్ట్ ఫిజియాలజీ ఉంటుంది అండ్ బయోకెమిస్ట్రీ ఉంటుంది ఓకే ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సిలబస్ అండి ఇక్కడ మనకి సెంచురీన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కి సంబంధించి యాన్యువల్ ఫీజు కనుక చూసినట్టయితే బీఎస్సీ కార్డియాలజీకి వన్ పాయింట్ వన్ త్రీ ల్యాక్స్ అండి అంటే వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ వరకు అవుతుంది అండ్ నెక్స్ట్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో కూడా ఉంది అండ్ నెక్స్ట్ స్విమ్స్లో కూడా మనకి బీఎస్సీ కార్డియాలజీ అనేది ఉందండి అండ్ నెక్స్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేది అనే దానిలో కూడా మనకి బీఎస్సీ కార్డియాలజీకి సంబంధించిన కోర్స్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ సవిత అమరావతి యూనివర్సిటీలో కూడా మనకి ఈ యొక్క యూనివర్సిటీలో కూడా బీఎస్సీ కార్డియాలజీ ఉందండి అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ బేస్డ్ ఫీజ్ కనుక చూసినట్టయితే వన్ పాయింట్ ఫైవ్ జీరో టూ టూ ల్యాక్స్ వరకు అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి టూ ల్యాక్స్ వరకు అయితే ఉంది అది యూనివర్సిటీని బేస్ చేసుకుని అండి అండ్ యూనివర్సిటీలు ఏదే విధంగా ఉంటుందంటే అది నేనైతే కన్ఫామ్గా చెప్పలేను డిపెండ్ ఆన్ యూనివర్సిటీ అండ్ డిపెండ్ ఆన్ కాలేజ్ అని చెప్పాను కదండి అండ్ నెక్స్ట్ మనకి గీతం యూనివర్సిటీలో కూడా ఎక్కువ బీఎస్సి కార్డియాలజీ అయితే ఉంది అండ్ నెక్స్ట్ పీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇక్కడ కూడా మనకి బిఎస్సి కార్డియాలజీ కోర్స్ అయితే ఉందండి సో ఇప్పటివరకు ఎవరైతే ఎక్కువ కాలేజీకి సంబంధించి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు యూనివర్సిటీకి సంబంధించి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నాకు నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అయితే చెప్పడం జరిగింది ఈ మీకు ఒక డౌట్ అయితే ఉండి ఉండొచ్చు అడ్మిషన్ అసలు ఎప్పుడు అంటే అక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారనేది ప్రెజెంట్ అయితే మనకి అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాలేదండి ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి కూడా ఒకవేళ ఇన్ కేసు నోటిఫికేషన్ ఇస్తే కనుక ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను అండ్ మీకు నా యొక్క నోటిఫికేషన్స్ అనేవి రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ బెల్లైకాన్పై క్లిక్ చేయండి అలా నోటిఫికేషన్ క్లిక్ చేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్